ఇక్కడ ఉన్నాం ఏంటి అని అనుకుంటున్నారా? మేము బెంగళూరులో ఉంటున్నాం కదా, అక్కడ దగ్గరలో ఉన్న కావేరీ నదికి అయితే వచ్చాం వీకెండ్ ట్రిప్కి. మీరు కూడా ఈసారి వీకెండ్లో వెళ్ళండి, చాలా బాగుంటుంది. దీన్ని మీ ఊర్లో ఏమంటారో తెలియదు, మా ఊర్లో తెడ్డు అంటారు. దీనిపైన వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే దగ్గరలో దీనిపైన వెళ్ళాలి, నడిచి వెళ్ళడానికి అవ్వదు, మొత్తం వాటర్ ఉంటాయి కదా. అలా అని మొత్తం దీనిపైన కాదు, సగం దూరం వెళ్ళి అక్కడ నుండి నడిచి మళ్ళీ దీనిపైన తీసుకెళ్తారు. మొత్తం వ్లాగ్లో ఉంది, చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆన్లైన్లో చూస్తే అసలు మొత్తం ఏముండదు, అందుకని నేను మొత్తం అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ తెడ్డు పైన వెళ్తే హోగనెక్కల్ వాటర్ ఫాల్ అనేసి వస్తుంది. మీరు వెళ్ళాలి అంటే ఇక్కడికి హోగనెక్కల్ వాటర్ ఫాల్ అని టైప్ చేసి వెళ్ళండి లొకేషన్ పెట్టుకొని. ఇక్కడ కొండలపైన ఇల్లులు కూడా ఉంటాయి, అవి కూడా చూపించాను, లాస్ట్ వరకు చూడండి. టికెట్ ఇద్దరికి 1500 తీసుకున్నారు, నలుగురైనా 1500 తీసుకున్నారు. అందరూ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఆకలేసిందని ఇక్కడ మ్యాంగోస్ అవి అమ్ముతున్నారు, చిప్స్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కొండపైనే. కానీ అని తెచ్చుకున్నాను తినడానికి, మళ్ళీ ఆకలేస్తుంది కదా అని. అక్కడే ఉంటుంది, ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. లేట్ అయిపోయిందని మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. ఎక్కడ పెడతావా అంత మందికి రావ? ఇందులో చేపలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బెంగళూరులో కన్నడ మాట్లాడతారు, కర్ణాటక కదా, మనకేమో కన్నడ రాదు, అర్థమవుతుంది కొంచెం కొంచెము. మీరు వెళ్ళకపోతే అసలు మిస్ అయిపోతారు ఇట్లా ఎక్స్పీరియన్సెస్ అన్నీ. కావేరీ నది కదా, చాలా బాగుంది. అక్కడ పైన చూడండి ఇల్లు కట్టుకున్నారు, అంటే అక్కడ ఉంటారేమో వాళ్ళు నైట్ కూడా. ఇక్కడ వచ్చే వాళ్ళకి లంచ్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే మనం మనీ పే చేస్తే వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఇక్కడ వండుకుంటున్నారు చూడండి,
అక్కడ వెయిట్ చేస్తున్నారా, మనకేమైనా కావాలంటే పిలుస్తారు, మనం వెళ్ళి అక్కడ కూర్చొని తినొచ్చు. మేము ఫిష్ తినడానికి తెడ్లోనే తినడానికి అడిగాము, సో చేసి ఇలా తెస్తున్నారు. ఇక్కడ 4 పీసులు 100 రూపీస్ అంట, చాలా బాగున్నాయి. వాళ్ళు కట్టెలు పోయి పైన చేస్తారు కదా, అందుకే నేను అంత టేస్ట్ వస్తాయి, బాగున్నాయి చాలా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లాంటి ట్రిప్లు ఏవైనా వెళ్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. బెంగళూరులో అంటే 2 రూపాయలు ఇది అందుకు 50 రూపాయలు ఇచ్చేసి చూసారు కదా, అదే పెద్ద వాటర్ ఫాల్, దానిపైన ఇంకా ఉంది. స్నానం అది చేయడానికి అవుద్దో లేదో మరి తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాం కదా. చాలామంది అయితే ఇక్కడ ఇదిగో ఈ ఏరియాలో ఇక్కడ దిగేసి స్నానం చేస్తున్నారు, మీరు కూడా స్నానం చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇంకా కొన్ని ఏమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మెన్షన్ చేస్తాను.